ప్రారంభిస్తారని చెప్తున్నా సార్, ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకుంటున్నారు? తొందరలోనే చేస్తాం. 120 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఎయిమ్స్ రావాల్సిన వాటర్ కానివ్వండి, మంగళగిరి పట్టణానికి వచ్చే గల మన 100 పడకల బెడ్ హాస్పిటల్ కానివ్వండి, అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మంగళగిరి హాస్పిటల్కి వచ్చే గల నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి కూడా అది శాంక్షన్ చేయించుకుంటాం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం. మీరు చూస్తూ ఉంటారు కదా ఎందుకు కంగారు పడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రాయలసీమ, దాంట్లో ఎలాంటి డౌట్లా. సర్వీసెస్ ఉత్తరాంధ్ర. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 13 ఆనాడు ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ ఏరియా అనేది క్రియేట్ చేశాం. ఆ ఫోకస్ ఏరియా దిశగా ఈ ప్రభుత్వం ముందెలుగుతుంది. ఒక ఉదాహరణ, విండ్ సోలార్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులన్నీ కర్నూలు జిల్లా, సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా కర్నూలుకి వస్తుంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కడప చిత్తూరు జిల్లా, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అంటే మొబిలిటీ అంటే 2-వీలర్ అవ్వచ్చు, 4-వీలర్ అవ్వచ్చు, హెవీ వెహికల్స్ అవ్వచ్చు, అంతా అనంతపూర్ జిల్లాని లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఉత్తరాంధ్ర వచ్చి గల సర్వీసెస్ సెక్టర్, ఉభయ గోదావరి జిల్లా వచ్చి గల ఆక్వా ఉంది, మనకి ఇది పెట్రోకెమికల్ కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి దాంట్లో. ఇంకా మన ఏదైతే కృష్ణా గుంటూరుకి వచ్చే గల ప్రధానంగా రాజధానికి సంబంధించిన అనేక పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తాయి. సో బ్యాలెన్స్డ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించింది పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ, దానికి ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఐదు సంవత్సరాలు నేను పీకింది పొడిచింది ఏంటి స్వామి, 5 సంవత్సరాలు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్తారంటే వెళ్ళండి. మేము ఆయనలాగా మేమంటారు తాడు కట్టేది, గేట్లకి తాడు కట్టే అలవాటు మాకు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేయాలంటే పర్మిషన్లు కూడా ఇవ్వని రోజులు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పర్మిషన్లు ఇస్తాం, వాళ్ళు చేసుకోవచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ని మట్టుకు వాళ్ళు చేతిలో తీసుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర వైపు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు అందరూ చూస్తున్నారు, మళ్ళీ ఇలాంటి బ్లూ బ్యాచ్ వల్ల వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది, అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన. లా అండ్ ఆర్డర్ కానీ ఎవరైనా చేతి తీసుకుంటే మటుకు కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నామినేటెడ్ పోస్టులు యుద్ధ ప్రాతిపదికంగా మొదటి 100 సంవత్సరాల్లోనే కొన్ని వేస్తాం జరిగింది. మిగతాన్ని కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తాం. ఎందుకంటే మేము కూడా స్టడీ చేయాలి, ఎవరు పనిచేశారు, ఎంత చేశారు, వాళ్ళ బూత్ల మెజారిటీ ఎంత వచ్చారు. ఎందుకంటే శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఆన్లైన్లోనే తీసుకున్నాం, నాట్ లెటర్స్, ఆన్లైన్లోనే తీసుకున్నాం, అది తీసుకున్నాం. మా సిస్టమ్ ద్వారా ఎవరు బాగా పనిచేశారు, గతంలో క్లస్టర్ యూనిట్ బూత్లో ఎవరు బాగా పనిచేశారు, ఎవరు బూత్లో ఎంత ఎక్కువ మెజారిటీ ఇచ్చారు, అన్ని కూడా సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రాసెస్ కొంచెం సమయం పడుతుంది కానీ పూర్తి చేస్తాం, చేస్తాము. సాక్షి ఏడా జంపా, ఓకే TV9 NTV లేదా NTV, అదే NTV చెప్పమ్మా, ఎనీ క్వశ్చన్స్ బ్లూ మీడియా. అవునమ్మా, 3 నెలలు భూగర్భ డ్రైనేజ్, భూగర్భ తాగునీరు అందించాలి. ఇంకో పక్కన చూస్తే జెమ్సన్ జ్యువెలరీ పార్క్ కూడా ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం, దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించాం. ఇంకోటి దశాబ్దాలుగా అంటే అటవీశాఖ భూమి కానీ కొందపురము కానీ ప్రజలు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నారు, అవన్నీ కూడా వివరాలు సేకరిస్తున్నాను, చేసి అది అవసరం క్యాబినెట్ కూడా తీసుకెళ్లి ఆ భూములు రెగ్యులరైజ్ చేయాలనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. గత 5 ఏళ్ళుగా ఎక్కడ వేయలేదు. కామినేని శ్రీనివాస్ గారు కూడా నిన్న నాకు మెసేజ్ పెట్టారు, రోడ్ ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఆ ఫోటోలో. ఎన్నేంటంటే దాదాపు ఒక 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు కేవలం రిపేర్కి అయ్యేదట. సో పద్ధతి ప్రకారం అన్ని చేసుకుంటే ఎలా, ఎందుకంటే 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. సో మొత్తం ఆ బాధ్యత ఇప్పుడు మన ప్రభుత్వం పైన పడింది, అది ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేస్తున్నారు. మీరు త్వరలో చూస్తే రిపేర్ కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా ఏమైందంటే ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయన్న, సో రోడ్ వేస్తున్నాం, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ గుంటలు అవుతున్నాయి. సో కొంచెం ఈ వర్షాకాలం దాటిందో తప్పనిసరిగా పనులు ప్రారంభిస్తాం. కనెక్టివిటీ రోడ్లు బాగానే ఉన్నాయి స్వామి, కరకట్ రోడ్డు బాగానే ఉంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. లోపల కూడా ఇంకా రోడ్లు ఫార్మేషన్ పూర్తిగా చేయాలి, అవన్నీ ఇప్పుడు అంటే గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఆపేసింది కదా, ఎన్టీవీ పనులు చేయనీయలేదు కదా, 5 సంవత్సరాలు ఏం పేకలేదు కదా,
ఇప్పుడు అడివి చేశారు, ఇప్పుడు అన్ని చేయాలి, ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభించాలి. దానికంటే కాంట్రాక్టర్లందరినీ పిలవాలి, మళ్ళీ ధరలన్నీ బాగా పెరిగినాయి, అయినా సెటిల్ చేయాలి కదా. అంత కొంచెం టైం పడుతుంది, ఒకసారి స్పీడ్ అందుకుంటే మళ్ళీ ఆగేది ఉండదు, పూర్తి చేస్తాం. నేను ప్రశ్న ఉందా, ఎన్టీవీ టీవీ 9 లేదా సాక్షి జంప్, నేను జీతాలు రావట్లేదా సాక్షి లేఖరికి?